జంగారెడ్డిగూడెంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ 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 నోకాలమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి విశేష అనుగ్రహ ఆశీర్వాదాలతో ప్రతిరోజు పర్వదినమని అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ మారుతి అయ్యంగార్ బేకరీ అశోక్ ప్రేమ దంపతులు, పోలుపర్తి రాము సత్యవతి దంపతులు, బంగారు శ్రీనివాసరావు వెంకటలక్ష్మి దంపతులు మరియు అంకనబోయిన రామచంద్ర వెంకటలక్ష్మి దంపతులు అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మరియు ప్రసాద వితరణకు సహకరించారని తెలిపారు. దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనాలతో ఘనంగా సత్కరించారు. గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ లాభాయ పునర ఆగమ. యొక్క ఉభయదాతగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ విధంగా భక్తులందరూ కూడా ఆలయాన్ని చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలేనున్నారు. అదేవిధంగా సామూహికంగా ఉచిత కుంకుమార్చనతో భక్తులందరూ కూడా ఎంతోమంది వచ్చి అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా పసుపు కుంకాలంతా కూడా తీసుకుని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా రేపు నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. వారణాసి క్షేత్రంలో అమ్మవారికి ఏ విధంగా పూజాది కార్యక్రమాలంతా కూడా చేస్తారు. అదేవిధంగా మన శ్రీ ముఖాలం అమ్మవారికి ఆ వారణాసిలో చేసేటువంటి ఆ యొక్క పూజాది విధానంగా అమ్మవారి యొక్క క్షేత్రంలో వారణాసిలో అమ్మవారికి అందరూ కూడా అమ్మవారి ఆలయానికి వెళ్తే అమ్మవారికి నివేదన